హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇందుట్లో వచ్చేసరికి ఇంపార్టెంట్ విషయం చెప్దామని చెప్పేసి మీకు ఈ వీడియో చేయడం జరిగింది. ఇది అందరు యూనివర్సిటీ వాళ్ళకి, అన్ని యూనివర్సిటీ స్టూడెంట్స్కి అప్లికబుల్ అవుతుంది. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు మేము డౌట్స్ వీడియో పెడుతున్నాం. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకటి అప్డేట్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రొవైడ్ సంబంధించింది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రొవైడ్ సంబంధించిన ఛానల్ ఏమో సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్. ఇక టాపిక్లో వెళ్తే ఏంటంటే, టైటిల్ చూసారుగా, ఇది పోతే ఏమో కానీ అది పోయిందంటే కష్టం. సో దేని గురించి చెప్పబోతున్నానంటే, మీకు పీసీసీఎంఎం ఉన్నాయి, ఓడి ఉన్నాయి. సో జనరల్గా ఏంటంటే, పీసీసీఎంఎం పోయినా డూప్లికేట్ అప్లై చేసుకోవచ్చు, ఓడిపోయినా కూడా కొన్ని యూనివర్సిటీల్లో ఓడి డూప్లికేట్ అప్లై చేసుకోవచ్చు. అయితే పీసీసీఎంఎం వచ్చేసరికి ఏంటంటే, మీకు 1 ఇయరే ఉంటుంది వ్యాలిడిటీ, ఆ తర్వాత పారేయమని కాదు. ఒకవేళ పోతే మీకు పీసీసీఎంఎం కావాలంటే తత్కాల్లో దేంట్లో అప్లై చేశారనుకోండి మళ్ళీ డూప్లికేట్ కోసం, దానికి పోలీస్ కేసు పెట్టాలి, మళ్ళీ కాలేజ్ వాళ్ళ దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, ఇవన్నీ చాలా తతంగా ఉన్నాయి అప్లోడ్ చేయాల్సినవి. సో ఇదంటే తాత్కాలికం, టెంపరీ కాబట్టి కొన్ని కాలేజీల్లో చదివితే మ్యాక్సిమం పీసీసీఎంఎం అడగరు జాబ్ చేస్తే. ఎంటెక్ కూడా నాకు తెలిసేసి కౌన్సిలింగ్కి పీసీసీఎంఎం అప్పుడు మాత్రమే అడుగుతారు. కౌన్సిలింగ్కి జాబ్ చేశారనుకోండి, టీచింగ్ జాబ్ దానికి అడగరు. కానీ సాఫ్ట్వేర్ కంపెనీలకు వెళ్ళేటప్పుడు ఇది కావాలి. ఓడి అనుకోండి, లైఫ్ టైం వ్యాలిడిటీ, ఒరిజినల్ డిగ్రీ అంటాం. సో అది పోయిందంటే మాత్రం మీరు చాలా ఇబ్బందులు పడాలి. డూప్లికేట్కి కూడా కొన్ని యూనివర్సిటీలు ఇస్తాయి, కొన్ని యూనివర్సిటీలు ఇవ్వవు, డూప్లికేట్ ఆప్షన్ చూపిస్తుంది. కాకపోతే చాలా తలనొప్పులు ఉంటాయి. ఎందుకు ఏంటిరా అంటే, ఓడి పోయింది అంటే మీది ఇక మళ్ళీ అది తెచ్చుకునే పడికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే డేటాబేస్ నుంచి ఒక్కసారి మీ ఓడి కనుక రిలీజ్ అయినట్టు కనుక ప్రింట్ అయ్యింది అంటే, డేటాబేస్లో నుంచి ఆ డీటెయిల్స్ మొత్తం ఎరేజ్ చేసేస్తారు, సర్వర్ నుంచి ఉంచరు. ఓన్లీ లాగ్ బుక్లో ఉంటుంది తప్ప సర్వర్లో ఉండవు. ఓకేనా? సో పీసీసీఎంఎం పోయిందంటే వెంటనే డూప్లికేట్ అప్లై చేసుకోవచ్చేమో కానీ, ఓడిపోతే మాత్రం చాలా తిప్పలు పడాల్సి వస్తుంది మీరు. అందుకే ఓడి ఎప్పుడు కూడా లామినేషన్ చేపించుకొని పెట్టుకోండి. పీసీసీఎంఎం చేయొద్దని కాదు, దానికి కూడా చేపించుకోండి వీటితో పాటు. చాలామందికి తెలియదు ఏంటంటే, పీసీసీఎంఎం ఎక్కువ, ఓడి ఏముందనుకుంటున్నారు తెలియక. ఓకేనా? ఇదన్నమాట ఓవరాల్గా జరిగేది. సో జాగ్రత్తగా ప్రతి సంవత్సరం నాకు చెప్పడం అలవాటు, ఇది అయిపోయిన వాళ్ళకి తెలియదు కదా పాపం స్టూడెంట్స్కి, ఏ యూనివర్సిటీ అయినా కనుక్కోండి ఇదే జరుగుతుంది. చాలామందికి తెలియదు ఆ విషయం. ఓకేనా? అదనమాట. మళ్ళీ ఆ పోలీస్ కేసులు ఇవన్నీ మీరాడి తిరుగుతారు ఆ చుట్టూ. అందుకే జాగ్రత్తగా ఉండండి. సో హ్యావ్ ఏ నైస్ సండే. థ్యాంక్ యూ సో మచ్.